నమస్కారం, లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అనసూయ కన్నగంటి గారు రచించిన అమ్మమ్మ కానుక అనే చక్కటి గ్రామ వాతావరణాన్ని, గ్రామాల్లోని ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రేమలను తెలిపే ఓ చక్కటి కథను విందామండి. మోకాళ్ళపై నుండి బిగుతుగా పైకి లాగిన దోపిన మాసిపోయిన తెల్లని పంచ అప్పుడే మూటలోంచి తీశారా అన్నంతగా నలిగిపోయి రంగు మారిన పొడుగు చేతుల చొక్క, భుజం మీద గోరంచ తువ్వాల, ఓ పక్క పేము విరిగిపోతే పురికొసతో కట్టి చెవి వెనక్గా తీసిన కళ్ళజుడు, అంగుళానికి పైగా అడ్డదిడ్డంగా పెరిగిన తెల్లని గడ్డం, చేతిలో కర్ర. అంతకు 10 నిమిషాల ముందు నుంచి కూతురికి రాసిన ఉత్తరాన్ని చేత్తో పట్టుకుని పాతకాలపు ఎత్తు అరుగుల పెంకుటింటి స్తంభానికి చేరబడి అక్కడే నిలబడి ఉన్న భానుమతి దశరథరామయ్య తమ ఇంటి వైపే రావటం దూరం నుంచే గమనించి గబగబ అరుగు దిగి కిందకొస్తూ, రండి మావయ్య అంది గొంతు నిండా ప్రేమ నింపుకుని అతన్ని ఆహ్వానిస్తూ. మెల్లగా వచ్చి గుమ్మానికి ఎదురుగా రోడ్డు మీదే నిలబడి కర్ర మీదుంచిన 2 చేతులపై చుబుకాన్ని ఆంచి తలెత్తి కళ్ళజోడులో నుంచి భానుమతికేసి చూస్తూ, ఏమ్మా గుమ్మంలోనే నిలబడ్డావు, అబ్బాయి కోసమా అన్నాడు నవ్వుతూ. లేదు మావయ్య, అమ్మాయికి ఉత్తరం రాశాను, పోస్టు డబ్బాలో వేయించడానికని పిల్లలు ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తున్నాను, పైకి నడవండి అరుగు మీద కుర్చీలోకి అంటూ అతని దగ్గరకంటా వెళ్ళి చెయ్యి పట్టుకుంది. మెట్లెక్కటానికి సహాయం చేస్తానన్నట్లుగా, అయితే పైకి రాలేను, ఇక్కడే మెట్ల మీద కూర్చుంటానన్నట్టుగా చేత్తో సైగ చేసి భానుమతి సాయంతో మెల్లగా 2 అడుగులేసి మెట్ల దగ్గరకు వచ్చాడు. నువ్వు ఇంకా ఉత్తరాల దగ్గరే ఉన్నావా తల్లి? ఎవరిని చూసినా చెలిపోన్లే కదా, చెవికి ఇమ్మయ్యకు టేలాడేసినట్టు అన్నాడు. అవును మావయ్య, ఎవరి చేతిలో చూసినా ఫోన్లే, కానీ మా అమ్మాయి వాళ్ళ మామగారికి అట్లాంటివి ఏమీ నచ్చవు మావయ్య, ఇప్పటికీ కింద పీటల మీద కూర్చుని అన్నాలు తినాల్సిందే, ఏ పిండైనా రోట్లో రుబ్బాల్సిందే, ఏవైనా సరే తిరగట్లో విసిరాల్సిందే, అలాంటివి ఏమైనా వాడాలనుకుంటే నా తర్వాతే అంటారంట ఆయన అంది. సరే, అడ అటోళ్ళు ఉండబట్టేనమ్మా, పోస్ట్ ఆఫీసులు రోళ్ళు రాకళ్ళు ఇంకా ఊపిరి పీలుతున్నాయి, లేకపోతే అయ్యి అజాపజా ఉండపోను అని ఏదో ఆలోచిస్తున్నట్లుగా క్షణం సేపు ఆగి, మరి మన అమ్మాయికి వచ్చా ఎన్ని? పెళ్ళప్పటికి రావు మావయ్య, మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత అది అలవాటు పడిపోయింది, ఇప్పుడు అదే బాగుంటుంది అంటుంది, ఎప్పుడైనా వచ్చినప్పుడు మమ్మల్ని అవే వాడమంటుంది. ఎంతో మురిపెంగా కూతురు కాపురానికి వెళ్ళిన రోజులను తలుచుకుంటూ అంది. సరే మంచి పెళ్ళే మెచ్చుకోలుగా అన్నాడు బోసి నోటితో శబ్దం వచ్చేట్లుగా నవ్వుతూ. అతని నవ్వుతో తను శృతి కలిపింది భానుమతి. మొన్న మధ్యన వాళ్ళూళ్ళో బ్యాంక్ ఎలక్షన్లప్పుడు ఓటున్నోళ్ళకి చెలిఫోన్లు ఇచ్చారంట, మా మనవడు అన్నాడు, వాడతావా తాత మనవరాలతో మాట్లాడుకుందువు కానీ అని. హయ్యన్నీ ఎక్కడేది నొక్కాలో నాకేమత్తాదమ్మా, దాన్ని మోసే ఓపికుందా నాకు, ఎకసెక్కి మాడాడు కానీ మనవుడు ముసలోని గందా. నవ్వుతూనే కర్రని మెట్ల మీద అడ్డంగా పడుకోబెట్టి చివరి మెట్టు మీద మెల్లగా కూర్చుంటూ ఆయాసంగా అన్నాడు అతను. అలా ఆయాసపడుతూనే ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే భానుమతి అడ్డుకుంది అతన్ని మాట్లాడివ్వకుండా. భానుమతికి దశరథరామయ్యతో బంధుత్వం ఏమీ లేదు, అలానే ఇరుగు పొరుగు కూడా కాదు, ఊరి బంధం, ఏదో పెద్ద ఆయన కదా అనే గౌరవం కొద్దీ అతన్ని మావయ్య అంటుంది. పల్లెటూళ్ళల్లో ఇలాంటి పిలుపులన్నీ మామూలే. అలా కూర్చుని అలుపు తీరిందనుకున్నాక కాసేపుటికి, అబ్బాయి లేడా అమ్మ ఇంట్లో? పైకండువాతో మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ దశరథరామయ్య అడిగాడు. లేరు మావయ్య, ఊరికెళ్తున్నానని ప్రొద్దుననగా వెళ్ళారు, ఇంకా అన్నానికి కూడా రాలేదు, వంట చేశాను అంది. అట్టాగూ, నూతిలో నుంచి వచ్చినట్లు నా గొంతులో కించిత్ నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. మంచినీళ్ళు తాగుతారా అడిగింది భానుమతి. వద్దమ్మా, ఇంటి దగ్గర నుంచేగా వచ్చింది అన్నాడు నీరసంగా. పోనీ కాస్త మజ్జిగ తెస్తాను, అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు, దాహం వేస్తుందో ఏమో, భానుమతి గొంతులో ఆప్యాయత. ఎంతమంది కనిస్తావమ్మా మజ్జిగ, మీ ఇంట్లో గౌడు గదిలున్నాయా హాస్యంగా అంటూ బోసి నోటితో పకపకా నవ్వాడు. మా ఇంట్లో సంవత్సరం పొడుగుత పాలుంటాయి మావయ్య, మీ అబ్బాయి కూడా అదే అంటూ ఉంటారు అప్పుడప్పుడు,
పాడి చేసేవాళ్ళకైనా ఒక్కో రోజు గేదె తన్నేసి పాలుండవేమో కానీ కొనుక్కునేవాళ్ళం మన ఇంట్లో మాత్రం 365 రోజులు పాలుంటాయని చెప్తూనే తను నవ్వేసింది భానుమతి. అతనికి కాస్త వెనగ్గా నిలబడ్డ చోటే చతికిలి పడింది. బోసి నోటితో అతను అలా నవ్వుతూ ఉంటే కల్మషం లేని పసిపాప నవ్వుల వినటానికి హాయిగా ఉంది భానుమతికి. పాపం పెద్దాడైపోయాడు. ఈయనతో ఎంత అవసరం ఉంటే తప్ప కష్టపడి 4-5 వీధుల అవతల నుండి ఇంత దూరం నడుచుకుంటూ రాడు. ఏం పని మీద వచ్చాడో ఏమో మరి. భానుమతి భర్త సుబ్బారావుది మంచికి చెడుకి కాస్తంత చేదోడు వాదోడుగా ఉండే మనస్తత్వం కావటంతో ఏవేవో పనుల మీద ఎవరెవరో వస్తూనే ఉంటారు అతని ఇంటికి. అదీగాక కాస్త వ్యవహారం తెలిసిన మనిషి కూడా కావటంతో బ్యాంకుల్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఏమైనా పనులుంటే బేసిక్గా సుబ్బారావును సంప్రదించగానే వెళ్లరు. మరీ ముఖ్యంగా ప్రామిసరీ నోట్లు రాయటంలో అతనిది అందవేసిన చెయ్యి. క్లుప్తంగా సూటిగా నాజూకైన పదాలతో రాయటం అతనికి వెనతో పెట్టిన విద్య. పొందిగ్గా ఏర్చి కూర్చిన పదాల అల్లిక అచ్చం మంచి ముచ్చాల హారమైనా అన్నంత ముచ్చటగా ఉంటుంది చూడటానికి. మిగతా వాటి మాటలా ఉన్నా ప్రామిసరీ నోట్ అయితే అతనే రాయాలి. ఆ చుట్టుపక్కల 10-12 ఓళ్లల్లో ప్రామిసరీ నోటు అతను రాసినంత విపులంగా చక్కగా ఎవరూ రాయలేరు. పైగా నోటు రాయించుకునే విషయంలో అతని మీదన్న గొప్ప నమ్మకం ఏమిటంటే అతను నోటు రాస్తే ఆ బాకీ తొందరగా తీరుతుందని, అప్పు తీసుకున్న వాళ్ళు భావిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా బాకీ వసూలైపోతుందని అప్పిచ్చేవాళ్ళ నమ్మకం. అందుకనే సుబ్బారావు ఇంట్లో లేకపోయినా అతను వచ్చేదాకా ఆగి అతను వచ్చాక నోటు రాయించుకుంటారు తప్ప మరొకరితో నోటు రాయించుకోవటం కానీ లేదా స్టేషనరీ షాపుల్లో దొరికే ప్రింటెడ్ ఫారం కొని తెచ్చేసుకోవటం కానీ చెయ్యరు. అతను రాసిన నోటు మీద రుణగ్రస్తుడికి రుణదాతకు ఎంత నమ్మకమో అతను అంతే శ్రద్ధతో ఏ సమయంలో వచ్చినా కాదనక రాసి పెడుతూ ఉంటాడు. రెవెన్యూ స్టాంపులు, వేలిముద్రలు పెట్టే కాలము, ఒత్తు కోసం కార్డుబోర్డు అట్ట, చెక్క లక్క పెడతలో ఎండిపోయి ఉన్న నల్లని తుమ్మ జిగురు ఎప్పుడు బయట అరుగు మీదన్న కిటికీలోనే ఉంటాయి అందుబాటులో. వాటి జోలికి ఎవరు వెళ్లరు. భానుమతి ఆలోచనలో ఉండగానే అకస్మాత్తుగా అతను అన్నాడు, ఆ కవర్ ఏదో నాకియమ్మా, మా ఇంటికెళ్ళే దారిలోనేగా ఎర్ర డబ్బా ఉండేది, వెళ్ళి ఎప్పుడు నేయత్తాలే. అయ్యో మావయ్య ఇంకా నయం, మీతో వేయించిన దీన్ని పోస్ట్ బాక్స్లో నా సిగ్గు బొగ్గలవ్వా అని బొగ్గలు నొక్కుకుంది. మళ్ళీ అంతలోనే, అయినా ఇదేమంత అర్జెంటు కాదులేండి మావయ్య, మా అమ్మాయికి ఇవాళ కాకపోతే రేపైనా వేయొచ్చు అంది. మూసేసిన ఇన్లాండ్ లెటర్ని అటు ఇటు తిరగేసి చూసి అందులో తను రాసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంది. అమ్మడు నాన్న ఇంటి ఖర్చులు కానీ నాకు ఇచ్చిన డబ్బుల్లో ఎలాగోలా పొదుపు చేసి కాసిన్ని డబ్బులు ఒక చోట పెట్టాను. పిల్ల పుట్టినరోజు వస్తుంది, నీ దగ్గరున్న డబ్బులతో నేను కొన్నానన్నట్లుగా దాని కాళ్లకు పాంజీ పట్టీలు కొను, వాటికి మువ్వలు ఉండేటట్లు చూడుసుమా. నా ముద్దుల మనవరాల కాళ్లకు పట్టీలు పెట్టుకుని నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఆ గజ్జల శబ్దాన్ని వింటూ మురిసిపోవాలనుంది. వీలు చూసుకుని అబ్బాయి నువ్వు పట్నం వెళ్ళి మేమొచ్చేలోగా ముందవి కొనండి. ఎలాగా పుట్టినరోజుకి నాన్న నేను అక్కడికి వస్తాం కదా, ఎంతైతే అంత అక్కడికి వచ్చాక నేను ఇచ్చేస్తాను నీకు. ఇలా అని అబ్బాయితో చెప్పు, మనవరాలు పుట్టినరోజుకి తాతయ్య బహుమతిగా ఏమివ్వాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇది మాత్రం అమ్మమ్మ కానుక అని నా మనవరాలతో చెప్పు. భానుమతి ఎన్నోసార్లు అలా గుర్తు తెచ్చుకోవటం, గుర్తొచ్చినప్పుడల్లా మనవరాలు ఘల్లు ఘల్లు మని గజ్జల శబ్దం చేస్తూ నడుస్తున్నట్లే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే భానుమతి చెంపలు సంతోషంతో అరుణిమ దాల్చాయి. మనవరాల్ని తలుచుకుంటూ భానుమతి ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటే సుబ్బారావు కూతురు ఉత్కాలాడిందని ఎవరో చెప్తే ఎన్నట్టే గుర్తు, పిల్లా పిల్లాడా అమ్మాయి అడిగాడాయన. అమ్మాయి మావయ్య ఇంకా 7 కూడా నిండలేదు, 11 నడుస్తుంది, వచ్చే నెలలోనే పుట్టినరోజు, 7 నిండుతుంది చెప్పింది. అంతేనా, అయితే ఖర్చుందన్నమాటే మా ఊడికి. ఉన్నట్టే, అయినా తప్పదుగా మావయ్య, అసలు కంటే వడ్డీ ముద్దని మనవరాల్ని తలుచుకోకుండా తెల్లవారదు మీ అబ్బాయికి. ఎప్పుడెప్పుడు వెళ్దామా మనవరాల్ని చూడటానికని కలలు కంటున్నారు చెప్తూ చెప్తూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు, అయ్యో నా మతి మండ, మాటల్లో పడి మర్చిపోయాను, ఇప్పుడే వస్తానుండి మావయ్య అంటూ గబుక్కున లోపలికి వెళ్ళి స్టీల్ గిన్నెలోనో గాజు గిన్నెలోనో వేసిస్తే మొయ్యగలడో లేదోనని చిన్న ప్లాస్టిక్ గిన్నెలో కొంచెం రవ్వ కేసరి స్పూన్ వేసి తీసుకొచ్చి అతనికిచ్చింది. తిని మావయ్య అంది పై మెట్టు మీద అతనికి అందేట్లుగా గ్లాస్తో నీళ్లు ఉంచుతూ. ఏం పెట్టావో ఏమో కానీ పళ్ళు లేవమ్మా,
నవలెడతాం లేదు తల్లి, ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి పెట్టందే పంపవుగందా అన్నాడు గిన్నె వైపే తేరిపారా చూస్తూ. నువ్వు నవల్లేవని జీడిపప్పులు తీసేశానులే, పళ్ళకు అడ్డం పడేవేమీ లేవు అందులో, చప్పరించడమేగా తీసుకో అంది. భానుమతి ప్రేమ ఆప్యాయతలకు చెలించిపోయాడతను. కళ్ళు చెమర్చాయి. ఎడం చేత్తో కళ్ళచూడు కాస్త పైకెత్తి భుజం మీద తివ్వాలతో కళ్ళను తుడుచుకున్నాడు ఆయన. కాసేపు మౌనంగా ఉండిపోయి మనసు కుదిరి పడిందనుకున్నాక మెల్లగా గిన్నె చేతిలోకి తీసుకుని స్పూన్తో కాస్తంత రవ్వ కేసరి నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ అన్నాడతను. ఏదో తల్లిదండ్రి లేని పిల్లమ్మా, ఎలా పెంచానో ఏమో, దేవుడి దయ అన్నట్టు కుడి చెయ్యి పైకి చూపించాడు. పిల్ల సిన్నదే, ఈ మధ్యనేగా ఈడేరింది, అప్పుడే పెళ్ళేటి అన్నారు ఊళ్ళో చాలామంది. నేనా కాటి కాళ్ళు సాపుకోకున్నోణ్ణి, ఎప్పుడు పోతానో ఏమో. నేనుండగా ఆ పిల్ల మెళ్ళో మూడు ముళ్ళు పడి దాంతో దారైతే అంతే సాలనుకున్నా. నాలుగు కొంచాల నేలమ్మ పిల్లకిచ్చింది బాట పక్కన సేను, కట్టపడి చేసుకుంటే ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాక ఇబ్బంది పడక్కర్లేదు. కుర్రాడా బుద్ధిమంతుడు, ఎడ్ల బండి ఉంది, సరుకు అది తోలుతాడు, తింటాకి ఉంటాకి లోట్లే తల్లి అంటూ మరికొంచెం రవ్వకేసరి నోట్లో వేసుకుని బోసి నోటితో చప్పరిస్తూనే, పిల్ల నెలదెప్పింది, పురిటి రోజులు, తొలి కాన్పు ఇక్కడే చెయ్యాలన్నారు, ఎవరు వెళ్తంటే కబురంపాను, కుర్రోడు తీసుకొచ్చి దింపెళ్ళాడు. తొమ్మిదో నెల, ఆళ్ళు ఇళ్ళు చెబితే ధర్మాసుపత్రికి వెళ్ళి చూపించుకొచ్చింది. బిడ్డ అట్టే పెరగలేదన్నారంట. అమ్మా అమ్మమ్మ, ఎవరున్నారు దానికి? కడుపుతో ఉన్న పిల్లని కూతంత వైనంగా వండి పెడతాకి ఏం తింటదో ఏం తాగుతుందో, నన్నే సోత్తదా దాన్నే చూసుకుంటుందా? దానికి తోడు ఆ ఆసుపత్రిలో పురుడోసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా. నీకు తెలుసో తెలవదో, ఈ పిల్లను కన్నప్పుడు వాళ్ళమ్మ ధనుర్వాతంగా మెక్కడేగా పోయింది. ఈ మాట నోరిడిసి పిల్లతో చెప్పలేను. తొలిసూలు కాన్పు శుభమా అంటూ పిల్ల పురుడోసుకోవటానికి వస్తే ఇది చెప్పి దాన్ని బాధ పెట్టలేనుగా, చెప్పినా ఏనదు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళటానికి మన దగ్గర పైసలేవంటుంది, ఏం మాట్లాడను. కాతంత ఈ నెలైనా బలమైన తిండి తిని ఈ పిల్ల కడుపున కాయగాతే రేపు నేను పోయినా దానికంటూ ఓ నలుసు. ఆ పైన మాట్లాడలేక గొంతులో బాధ సుళ్ళు తిరగ్గా గొల్లు అన్నాడు ఒక్కసారిగా. కట్టలు తెంచుకున్న దుఃఖం తెరలు తెరలుగా అతన్ని ఊపేస్తూ ఉంటే భానుమతికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు గబుక్కున ముందుకు జరిగి అతని భుజాల్ని పట్టుకుంది. ఊరుకో మావయ్యా ఊరుకో, అన్నీ సవ్యంగానే అవుతాయి, నువ్వెందుకు ఇలా డేలా పడిపోతావు? ఉండు మావయ్య ఊరుకో, ఇన్ని చూసిన వాడివి, నువ్వే ఇలా డీలా పడిపోతాయి, అలా చెప్పు అంటూ పక్కనున్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని అతని నోటి దగ్గర కంట పెట్టి, మావయ్య ఊరుకో, నిదానిచ్చు, కాసి నీళ్లు తాగు అంది ఓదార్పుగా. భానుమతి చేతిలో గ్లాస్ అందుకుని కాసి నీళ్లు తాగి కండువాతో ముక్కు కళ్ళు తుడుచుకున్నాడు. పాతికేళ్ళు దాటిపోయినాయమ్మా, మీ అత్తయ్య పోయి మొండోడల్లే బతికి ఇడుతున్నాను. పిల్ల ఉందనుకుంటే అది మాయ చేసి మధురెక్కేసింది, పోతా పోతా దీన్ని నా కాళ్ళకు చుట్టింది. ఒకటా రెండా ఎన్నమ్మా, ఎన్ని కడగళ్ళు బతుక్కి. గొంతు రుద్దమైపోగా భానుమతికి కనిపించేలా పక్కకు తిరిగి, నిన్నే వద్దాం అనుకున్నాను తల్లి, నిన్నుండేవాడేమో సుబ్బారావు అన్నాడు. నిన్నంతా ఇంట్లోనే ఉన్నారు మావయ్య, కబురెట్టపోయావా? ఆయనే వచ్చేవారు కానీ కాడికి, పెద్దోడివి నువ్వెందుకు రావటం కాళ్ళు ఏడ్చుకుంటా అంది. ఏదో చెప్పబోయాడు, ఏం చెప్పేవాడో ఏమో. అంతలోనే అతన్ని ఎత్తుక్కుంటూ అక్కడికి వచ్చింది తొమ్మిదో నెల కడుపుతో భారంగా నడుస్తూ అతని మనవరాలు. అతను అక్కడ చూడగానే ఆ పిల్ల ముఖంలో చెప్పలేనంత రిలీఫ్, అమ్మయ్యా దొరికావా అన్నట్లుగా. వస్తూనే భానుమతిని చూసి పలకరింపుగా ఓ నవ్వు నవ్వింది. ఎక్కడికి వెళ్ళాడో నేను ఇందాక నుంచి వెతుకుతున్నాను ఆంటీ, ఎక్కడా లేడు, ఈ మధ్య నడుస్తూ నడుస్తూనే పడిపోతున్నాడు, అందుకే ఇల్లు కదలనివ్వటం లేదు. నేను అప్పటిదాకా అక్కడే కూర్చున్నాం ఇద్దరమును, నడు నొప్పిగా ఉందని లోపలికి వెళ్ళి కాస్త మంచం మీద ఒరిగానంతే, కసేపటికొచ్చి చూస్తే లేడు, కళ్ళు పెద్దగా కనపడటం లేదంటీ, ఎక్కడైనా పడిపోతాడేవరని భయం, ఎవరైనా చూస్తే పర్వాలేదు అంటూ తాత దగ్గరికి వెళ్ళింది. పద తాత వెళ్దాం, చీకటి పడుతుంది, ఇంకా చీకటైతే కళ్ళు కనపడవు కదా, అయినా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావు, ఏ గొప్పైనా తగిలి పడిపోతే అంటూ అతన్ని జబ్బ పట్టుకుంది లేపటానికి ప్రయత్నిస్తూ.
నిజమేనమ్మా, నేను అదే అన్నాను. కబురు చేస్తే ఈయనే వచ్చేవారు కదా అని. కష్టపడి వచ్చాడు పాపం. ఉండమ్మా, ఒక నిమిషం ఉండు, తింటున్నాడు కదా, తిననియ్యి, ఇంకా పూర్తి కాలేదది. భారంగా అంది భానుమతి అతని చేతిలో ఉన్న గిన్నె వైపే చూస్తూ. అప్పటిదాకా అతను చెప్పినవన్నీ విని ఆమె గుండె అప్పటికే తడిదీరింది. మరణానికి మరో అడుగు దూరంలో ఉండి కూడా తన బాధ్యతల పట్ల అతని తపనా తాపత్రయం ఒక్క ఈ కర్మభూమిలో తప్ప మరెక్కడా ఉండదేమో. మనవరాలు బలవర్ధకమైన ఆహారం తిని పండంటి బిడ్డకు జన్మనిస్తే తనున్నా లేకపోయినా ఈ భూమి మీద ఆ పిల్లకంటూ ఓ తోడున్నట్లుంటుందనేది అతని ఆశ. పైగా కూతురు చనిపోయిన ఆసుపత్రిలోనే మనవరాలకి పురుడంటే ఆ ముసలి ప్రాణంలో ఏదో చెప్పలేని భయం. ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనన్నా పురుడోసుకుంటే పిల్లకేం కాకుండా బయటపడుద్దనే తాపత్రయం. అతను అలా ఆశపట్టంలో తప్పే ఉంది. ఉంది ఒక్కగానొక్క నలుసు. దానికి ఎవరైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు బయలుదేరితే దానికి 10 మంది ఉన్నట్టుంటుందని కొట్టుకులాడుతున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలంటే చేతిలో సరిపడా డబ్బులుండాలి. ఆయనే ఉంటే తెల్లచీరలు ఎందుకన్నట్టు, డబ్బులే ఉంటే ఇన్ని బాధలు ఎందుకు ఈ మలి వయసులో. చిల్లిగా వాస్తి లేదు, అప్పు మాత్రం ఏం చూసిస్తారు ఎవరైనా, ఎలా తీరుస్తాడని ఆలోచన చేస్తారు కదా. సమాజం అంతా చుట్టూ తిరగాలంటే డబ్బు అధికారం పలుకుబడి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఏదీ లేని ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అతనిదా ఎవరి దగ్గర చేయి చాచలేని మధ్యతరగతి మనస్తత్వం. ఇక ఎలా తీరుతాయి సమస్యలు? ఆలోచిస్తూ అట్టే చూస్తుందేమో తాత చేయి పట్టుకుని పైకి లేవదీస్తున్న మనవరాలు. ఆ పిల్ల చేతి ఆసరాతో లేవటానికి అతి కష్టం మీద ప్రయత్నిస్తున్న ముసలాయన. ఆ తాత మనవరాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే భానుమతి మనసంతా తరుక్కుపోయినట్లయిపోయింది. ఏదో అసంతృప్తి, అతనితో మాట్లాడాల్సిందేదో ఇంకా ఉందన్న భావన. తను చేయాల్సిన పనేదో పూర్తి కాకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారనే చెప్పలేని వ్యధ. మనసంతా ఇదమిద్దామని తెలియని ఒకలాంటి దిగులు. దాంతో మనసంతా ఆవరించుకున్న ఒంటరితనం. ఎంతోమందికి భర్త ప్రామిసరీ నోట్లను రాయటం చూసింది తను. అప్పు తీసుకున్న ప్రతి వాళ్ళది ఏదో ఒక వ్యధ అవసరం. భానుమతితో వాళ్లకున్న చనువును బట్టి కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పరు. ఈయన అప్పు కోసమే వచ్చాడో అసహాయుణ్ణనే వచ్చాడో ఏమో, కానీ తను విన్న ఏ వ్యధ ఇంతగా గుండెలను పిండేయలేదు భానుమతిని. భానుమతి ఆలోచనలో ఉండగానే వచ్చెళ్ళనని చెప్పమ్మా అబ్బాయికి అంటూ వెనక్కి తిరగకుండానే మెల్లగా ముందుకు కదిలాడు ముసలాయన. అతనికి వెళ్లాలని లేదని అతని నడకే చెప్తోంది. అతను అలా గమనిస్తూనే ఆలోచిస్తోంది భానుమతి. తనేమైనా చేయగలదా? తన వల్ల ఏమవుతుంది? అయ్యో వెళ్ళిపోతున్నారే, ఏదో చెయ్యాలి అతనికి. ఏం చెయ్యాలి? బుర్రంతా కంగిరి బింగిరిగా ఉండి ఎంత ఆలోచించినా ఒక కొలిక్కి రాని ఆలోచనలు. విసిరిన రాయి, పలికిన మాట, గడిచిన క్షణం, చేజారిన అవకాశం, తిరిగి రావట, ఎక్కడో చదివిన గుర్తు. అవును, ఏ నిమిషానికి ఏం జరుగుద్దో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి ఆ ఇద్దరు నిస్సహాయాలకి ఏమైనా చేస్తే ఇప్పుడే చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆ ఆర్తిలో, ఆ ఆలోచనల్లో, ఆ తపనలో మెరిసిందో తటిల్లత. ఏది చేస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుందో, ఏది చేస్తే తనకి చేశానన్న తృప్తి ఉంటుందో, ఆ ఆలోచనకు తుది రూపం వచ్చిన మరుక్షణం ఇక ఆగలేదు భానుమతి. ఒక్క అంగలో వాళ్ళకి ఎదురు నిలిచి, ఉండండి మావయ్య, కడుపుతో ఉన్న పిల్ల శుభమా అంటూ దీపాలెట్టేవాళ్ళ గుమ్మాల్లోకి వచ్చింది. బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇస్తాను, ఒకసారి లోపలికి రామ్మా అంది. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వస్తానులేండి ఆంటీ, ఎక్కడైనా పడిపోతాడేమోనని భయం. మళ్ళీ ఏ కాలు చెయ్యన్న విరిగిందంటే కష్టం ఆంటీ, మొహమాటంగా అంది ఆ అమ్మాయి. అవునమ్మా, పెద్దవాళ్ళు అయిపోయాక భయమే, అయినా ఏం పర్వాలేదులే తల్లి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను, ఏం పోయింది అందులో అంటూనే దశరథ రామయ్య చేతిని మెల్లగా మనవరాల చేతుల్లో నుంచి విడిపించి వెనక్కు తీసుకొచ్చి అతను నా మెట్టి మీద కూర్చోబెట్టి ఆ అమ్మాయి భుజం పట్టుకుని మెట్ల మీదుగా లోనికి నడిపించుకొచ్చింది. లోనికి వస్తూనే హాల్లో లైట్లేసి కూర్చోమ్మా అంటూ ఆ పాపకు కుర్చీ చూపించి కూర్చున్నాక చిన్న గిన్నెలో ఆ అమ్మాయి కూడా కాస్తంత రవ్వ కేసరి వేసి పట్టుకొచ్చి తినమని చెప్పింది. ఆ అమ్మాయి తింటూ ఉంటే లోనికి వెళ్ళి ఒక పళ్ళెంలో ఖరీదైన జాకెట్ గుడ్డ, డజన గాజులు, అరటి పళ్ళ అత్తం, యాపిల్ పళ్ళు, జామ పళ్ళు పెట్టి గబగబా పెరట్లోకి వెళ్ళి కాసిన్ని గులాబీ పూలు, నందివర్ధనం పూలు కోసుకొచ్చి పళ్ళెంలో వేసి చేతిలో కుంకుమభరణితో అక్కడికి వచ్చింది. అప్పటికే ఆ అమ్మాయి రవ్వ కేసరి తినేసి గిన్నె కింద పెట్టబోతోంది. వద్దొద్దు, వంగొద్దు అంటూ వారించి గిన్నెను తీసుకుని పక్కనున్న టేబుల్ మీద పెట్టొచ్చింది.
ఆ పాప నుదుటిన బొట్టు పెట్టి పళ్ళం చేతికందిస్తూ, పండంటి బిడ్డను కని చల్లగా నోరేళ్లు వర్ధిల్లమ్మా అంది నిండుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ. తాతయ్యను వెతుక్కుంటూ వస్తే ఇవన్నీ ఎందుకంటీ అంది మొహమాటంగా వాటిని అందుకుంటూనే. ఇవన్నీ పసుపు కుంకుమలో భాగమమ్మా. సమయానికి జాకెట్ గుడ్డ ఒకటే ఉంది, కొత్త చీర లేదు. జాకెట్ గుడ్డలో డబ్బులు పెట్టాను, చీర కొనుక్కో. ఇది మీ కన్నవారిల్లే అనుకో, సరేనా అంది. ఏమనుకుందో ఏమో తలంచుకుని భానుమతికి కనపడకుండా ఆ అమ్మాయి కొనగోటితో కళ్ళు తుడుచుకుంది. వద్దమ్మా, పుట్టింట్లో కళ్ళనీళ్ళు పెడతారా ఎవరైనా? కొండంత తాతయ్య ఉండగా నీకేమిటమ్మా అంది ఆమె తల మీద చెయ్యేసి నిమురుతూ. కాసేపు అయ్యాక ఆమె చేతిలోంచి పళ్ళెం తీసుకుని పట్టుకెళ్ళటానికి వీలుగా లోపల నుంచి తెచ్చిన కవర్లో అవన్నీ వేసి పూలను విడిగా ఒక కవర్లో వేసి రెండూ ఆమె చేతికి అందించింది. సిగ్గుపడుతూనే ఆ కవర్ తీసుకుని పక్కనున్న కుర్చీలో పెట్టి కింద కొంగి భానుమతి కాళ్లకు దండం పెట్టబోయింది అమ్మాయి. గబుక్కున భుజాలు పట్టుకుని ఆపింది భానుమతి. నెలలు నిండాయి, అంతలా వంగటం పాపకు మంచిది కాదమ్మా అంది. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మొహమాటంగానే కవర్ చేతులకు తీసుకుని భారంగా నడుస్తూ తాతను నడిపిస్తూ వాళ్ళలా కనుమరుగయ్యేదాకా చూసి లోనికొస్తుంటే వెనక నుండి ఆ ఉత్తరం మొక్కి టీ అమ్మా, పిల్లేస్తుంది డబ్బాలు అన్న తాతయ్య మాటలకు వెనక్కు తిరిగిందల్లా. ఇక దాని అవసరం లేదులే మావయ్య అని అతనికి వినపడేటట్లని లోనికొచ్చి కూతురికి రాసిన ఉత్తరాన్ని మొక్కలు మొక్కలుగా చించేసింది భానుమతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.